చంద్రబాబు నాయుడు గారు వచ్చి చెప్తున్నారు, ఆయన తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చి చెప్తున్నారు, ఆయన తర్వాత సీఎం కేసీఆర్ గారు వచ్చి చెప్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఈ పద్యాన్ని చెప్తే ఎలా ఉంటుంది వాళ్ళ స్టైల్లో. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చి చెప్తున్నారు. ఓకే అండి. చెట్టే చిలకమ్మ అమ్మ కొట్టిందా, నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, చెట్టే చిలకమ్మని వాళ్ళ అమ్మ ఎందుకు కొట్టిందా అని అడుగుతా ఉన్నాను. చెట్టే చిలకమ్మని వాళ్ళ అమ్మ కొడితే తెలుగు తమ్ముళ్ళు, చెట్టే చిలకమ్మని వాళ్ళ అమ్మ కొడితే చెట్టే చిలకమ్మ ఏడుస్తా ఉంది, ఆ రకంగా ముందు పోతా ఉంది. జై తెలుగుదేశం, జై జన్మభూమి. ఇలా ఆయన స్టైల్లో తీసుకొచ్చండి. ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఇలా చెప్తారు ఆయన స్టైల్లో. అన్న వస్తున్నానని చెప్పండి, చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, నేను ఒకటే అనదలుచుకున్నా, ఆ చిట్టి చిలకమ్మని వాళ్ళ అమ్మ ఎందుకు కొట్టిందని అనదలుచుకున్నా. చిట్టి చిలకమ్మని వాళ్ళ అమ్మ కొడితే ఆ చిట్టి చిలకమ్మ ఏడుస్తూ ఏడుస్తూ తోటకెళ్ళింది, తోటకెళ్ళి ఒక పండు తెచ్చుకుందా అధ్యక్ష, పండు తెచ్చుకుని గుట్లో పెట్టింది. ఆ చిట్టి చిలకమ్మని ఓదార్చేవారే లేరా అనదలుచుకున్నా. చిట్టి చిలకమ్మ నీకు నేనున్నాను, ఐ వాంట్ టు ఓదార్ యూ, నీకు నాకు చెప్పకు చెప్ప, చేయికి చెయ్యి, ఒకవేళ నీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఎమ్మెల్యేలో నీకు ఒక ఫ్లాట్ కూడా తీసాను మనం చేస్తా ఉన్నా ఇక్కడ ఉంటా. ఇదే పద్యాన్ని కేసీఆర్ గారు చెప్తున్నారు ఆయన స్టైల్లో ఎలా ఉంటాడు. ఏందేనా తెలుగుడితే మస్తు మంది ఇబ్బంది పడతాను, లాక్డౌన్ ఇద్దేశం సపోర్ట్ కొట్టడం పిలిచి ఇక్కడ కూసబెట్టారు అక్కడ చెప్తా పద్యం చెప్తా. ఫస్ట్ పద్యమే చెప్పి చిట్టి సిలికవ అబ్బ కొట్టి ఎందుకు కొడుతుందో తెలియగలిగితే, నువ్వే లఫుల పని చేసినావు లంగ పని చేసినావు అందుకే కొట్టి ఉత్తి కొడుతుందా అబ్బ ఉత్తి కొడుతా అప్ప కొడితే ఏం చేయాలి, నోరు మూసుకొని ఇట్లా కూర్చో, యాడి వేణు చేను కాడి పోతావా, పోతే పోతి ఏం తెచ్చినావు, పండు తెచ్చిన ఎవరినడి తెచ్చిన, రేపొద్దున ఇంటి మీదకి వెళ్ళిపోతే ఎవరు తెచ్చుకోవచ్చు, ఎత్తే ఎత్తివి పండు తెత్తి ఎక్కడ పెడతారా, సల్ల ఉండని పిరిజిలో పెడతాడు, ఏడ పెట్టినా నువ్వు కూట్లో పెడతావా, భయం లేని కూడా బార్లో గుడ్డు పెట్టినాడు అంత దాన్ని కథ, పొట్టని ఎత్తి పొడుగోడు కొడితే పొడుగు ఎత్తి దోశ కట్టింది ఏమంటే రాహుల్ అంతే కదా, పెడితే పెడితే బాగా ఆగలైతే కడుక్కొని కోసుకొని తినాలి, ఏం చేసినాయి గుట్టుకునే మిగిలిన గొంతు కథం పడితే ఒకటి రెస్పాన్సిబిలిటీ. అసలు హైదరాబాద్ వాటర్ ప్రాబ్లం నన్నే అడుగుతాడు, పిచ్చి పిచ్చి కథలు పడద్దు, మరి సిటీ సిల్క ఉందే చెప్తాను, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఉంటే ఇక్కడే ఇక్కడ లేకపోతే మంచిగా ఉంటే చెప్తున్నా, ఇక ఉంటా జై తెలంగాణ జై జై. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ.